एमन्यूज़ की स्वागत ना पेर संध्या मंडपेट मुंसिपल एन कलदेश पार्टी तरफ इरवयव वार्ड कौनल अभ्यर्थि पोटी मेड इंटी कमल कुमारी वार्ड प्रजु गेलू मंडपेट टीडीपी एमएलए वेगुल्ल जोगेश्वर राव टीडीपी नायक कल इरवयव वार्ड प्रति इंटी वेली एन कचार विस्तृत निर्वहित तूर्प गोदावरी जिला मंडपेट पुरपालक संघा जगे एन कलदेश पार्टी नायक बलपरचित इरवयव अभ्यर्थी मेडिंटी कमल कुमारी वार्ड प्रजु गेलू मंडपेट टीडीपी एमएलए वेगुल्ल जोगेश्वर राव टीडीपी नायक कल इरवयव वार्ड प्रति इंटी वेली एन कचार विस्तृत निर्वहित अन एमएलए वेगुल्ला मंडपेट मुनपल अभ्यर्थुदेश पार्टी तरफ पोटी चेस्ट मुफ मंद वार अभ्यर्थु पट प्रजु गेल रूपयेदार अंटे अम्मक गानी तातक गानी मरी भर्त चनिपोयिनटुवंटि अक्क चेल्लेम्मलकु गानी नेलकु 750 रूपायलु चोप्पुन ई नाटिकि 21 नेलल नुंचि मरी 15,750 रूपायलु एग्गोट्टारु मरी 3,000 पेंशन इस्तानि चेप्पारु अम्मा चेप्पारा लेदा मरि इप्पुडु एं चेस्तुन्नारंटे मुनपल एन कदा नृतम आदरा बदरा मरेद पदक आसराद पदक पेर पे 18,750 रूपये अदेना मंदिर इपड़की एंतमो अंत अंदर 18,000 वस्ते आयुक्त लब्धिदार वे नष्ट 45,000 रूपये की इन ने मर अंत का एससी लोन बीसी लोन का मत एस मैनारटी अन्नी लोन चंद्रन बीमा तीस मूड ने कम वैएस बीमा इंटे अद डबू मे अकों कटोल अटे अकौंट 400 रूपये उन्या वाल पंपनी अभी कटकते मल पॉलिस रा అంటే మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం చేస్తున్నారు తప్ప వేరే కాదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాం గ్యాస్ బండ మరి డీజిల్ ఆయిల్ మొత్తం అన్ని రేట్లు పెంచేశారు మరి ఇంటి ఇళ్ళలో వంట చేయాలనుకుంటే ఇంట్లో ఇంటో పిల్లలకి భర్తకి చక్కగా భోజనం పెట్టుకోవాలనుకుంటే నూనె పప్పులు ఉప్పు చింతపండు బెల్లం బియ్యం మొత్తం అన్ని పెంచేశారు మరి ఈ రకంగా చేస్తా एन कल मुझे मरको चपार अम्मा पकन एनटीआर हाउसिंग आ बिल्डिंग कड़ता चंद्रबाबुना मेरा बिल्डिंग फ्लाट तीस अवरो कटकर नैने कड़ता जगनमोहन रेडी ने मुख्यमंत्री अवबोना नैने कड़ता इपड़ेम 500 रूपये कटने उचित मरी रेडो रूम 100 रूपये कटोर ఇంటిలో పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి ఉంటారు కొత్త కొడలో కొత్తల్లో రాబోతున్నారు లేదా ఇంట్లో అత్తగారో మాంగారో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు గది మనకు గది ఉంటే బాగుంటుందని చెప్పి అప్పు సప్పు చేసి ఆఖరికి కొంతమంది మహిళలు అయితే మంగళ సూత్రం కూడా తనఖాలు పెట్టి మరి ఆ 100,000 రూపాయలు కడితే ఈవేళ 100,000 రూపాయలు కట్టినోళ్ళు కోటీశ్వరులట వాళ్ళకి బాకీ తీరట మరి ఎన్నికల ముందు ఆ మాట చెప్పలేదు కదా అంటే నేను అంతే చెప్పాను అంటే బుకాయింపు మామ ఒకసారి అన్ని జాగ్రత్తగా వినండి ఆ ఇల్లు పూర్తయిపోయి మరి మనకి 2 సంవత్సరాలు పూర్తయింది గ్రో ప్రవేశం చేసాం సరిగ్గా మర్నాడ ఎలక్షన్ కోట్ వచ్చింది దాంతో అందరిని దాంట్లోకి పంపలేకపోయాం మరి ఇవాల మీ అందరికి నేను చెప్తా ఉన్నాను 3 నెలల లోపల మరి ఆ పూర్తయిపోయిన ఇళ్ళన్నీ కూడా ఆయొక్క లబ్ధిదారులు పంపే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మన మున్సిపాలిటీ తీర్మానం ద్వారా మరి మీటింగ్ అనే ఉద్దేశం ఏంటంటే రూల్ గా అయితే అందులో మీటింగ్ పెట్టకూడదు ఆ మీటింగ్ మేము అడ్డం పడతామేమో అని చెప్పి ఆలోచించి మీటింగ్ పెట్టారు నేనేమనుకున్నానంటే ఓ ఈయన 3 నెలలు ఇస్తానంటున్నాడు కదా ఆ కాంట్రాక్టర్ చేసే పని మాత్రం 15 రోజులు అయితే అక్కడ దాంట్లో పని చేయవలసిన పని 15 రోజుల పనే ఉంది మనకు 3 నెలలు ఎందుకంటే కొత్త కాంట్రాక్టర్ ని మన మున్సిపాలిటీ ద్వారా తీర్మానం చేసుకొని పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి టెండర్ పిలవాలి ఇది చేయాలంటే 3 నెలలు పడతది మనకి 2 నెలలు పడతది
పదిహేను రోజులు పని చేస్తాడు పని పూర్తయిపోద్ది చక్కగా అందరూ కాపురాలు చేసుకోవచ్చు పని చేసేది పదిహేను రోజులే మిగిలిన తతంగం మాత్రం మనకు రెండు నెలలు అదే వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తలుచుకుంటే ఆ కాంట్రాక్టర్ ఆల్రెడీ పాతడు ఉన్నాడు కాబట్టి పదిహేను రోజుల్లోనే ఆ పని మరి పూర్తి చేస్తారు పదిహేను రోజులే వాళ్ళు చేసేయగలరు అందుకని నేను ఏమనుకున్నానంటే ఓహో ఈయన మూడు నెలలు అంటున్నాడు మేము ఈ మార్చి నెలాఖరు నాటికి లేదా రేపు సంవత్సరాది నాటికి దాంట్లో అందరికీ కూడా అప్పచెప్పేస్తారని చెప్పి అంటారేమో అనుకున్నాను కానీ వాళ్ళకి చేతులు రావు ఎందుకంటే మీరు వెనక చూశారు రాజీవ్ గృహకల్ప ఏడిది రోడ్లో తెలుసా ఎవరికన్నాను ఆవేళ బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండగా 2006లో శంకుస్థాపన చేసి ఒక సంవత్సరం పాటు కట్టి గాలి కుదిలేశారు గాలి కుదిలేసిన తర్వాత కూడా కృష్ణార్జున చౌదరి గారు 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి సీఎం గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆ మిగిలిన 6 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి ఆయన 2.5 ఉన్నారు ఆయన 3 ఏళ్ళు ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత రోసయ్య గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఏమంటే ఇలాగ మీ ప్రభుత్వం పెట్టిన ఆగిపోని ఈ ఫ్లాట్లు ఆ ఫ్లాట్లు అని చెప్పి చెబితే వాళ్ళు ఏమీ స్పందించలేదు మన చంద్రబాబు నాయుడు గారు రాగానే 8 సంవత్సరాలకి మరి ప్రీ గ్రాంట్ పట్టుకొచ్చి ఆ 408 ఫ్లాట్లు పూర్తి చేసి ఇంకేం బాకీ లేకుండా వాళ్ళకి అప్పచెప్పిన విషయాన్ని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే ఆ వేళ మొదలుపెట్టి గాలి కుదిరేశారు ఈవేళ పూర్తి అయినట్లు అప్పచెప్పట్లేదు ఇప్పటికి 21 నెల ఆ లబ్ధిదారులు ఒక్కొక్కరికి నెలకి 2000 నుంచి 2500 లబ్ధి లెక్కేసుకుంటే ఆ యొక్క వారికి సుమారు ఈ వేళకి 50,000 రూపాయలు నష్టపోయారు అద్దె కింద 50,000 నష్టం అమ్మ ఇంకొక విషయం ఇచ్చారు పాతయ్య కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మతో మరి దాంట్లో మామ మీరు ఏమైనా చదువు మీరు ఒకసారి ఏమైనా చదివారా ఇక్కడ ఏమైనా ఉన్నారా అందరూ వచ్చిన వాళ్ళు అంటే మీరు సొంత కాబట్టి మీరు దాంట్లో లేరైతేనే అబ్బా మీకు ఎవరికైనా ఉన్నాయా ప్రాంట్లు కాగితం ఇచ్చారు కదా ఆ కాగితంలో మీరు ఏమైనా చదివారా చదివితే దాంట్లో రాశారు 24 నెలలకు అప్పు చెబుతారట 24 నెలలకి ఇంకొక 24 నెలలో ఇచ్చిన నెల అయింది కాబట్టి ఇంకో 23 నెలలు అంటే వాళ్ళ ఉద్దేశం అవి పాడెడిపోవాలని చెప్పి ఆలోచన తప్ప వేరే కాదు మళ్ళీ మన మీటింగ్ లో చెప్పారు డ్రైన్ లేవు రోడ్లు లేవు కరెంటు లేదు మంచినీరు లేదు లెట్టిన ట్యాంకులకి కనెక్షన్ లేవు మరి ఈవేళ ఇక రోడ్లు ఉన్నాయి కదమ్మా లేవా కాదండి ఇది మట్టి రోడ్ ఇది మరి ఏమనకంటే మరి నేను చెప్పాను మీరు రోనా అంతే ఇంకా మరి అక్కడ ప్రభుత్వం అని చెప్పింది డ్రైన్ లేవన్నారు డ్రైన్ లేవన్నారు డ్రైన్ ఎప్పుడో కట్టేశారు మరి కరెంటు 130 ట్రాన్స్ఫార్మర్లు పెట్టి కొత్తగా సబ్ స్టేషన్ కూడా అక్కడ కట్టించాం మనం ఎవరు ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళు మీటర్కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ మీటర్ కూడా మనకి వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తారు ఆ వేళ కౌంటర్ కూడా పెట్టాం కొంతమంది డబ్బులు కట్టారు మళ్ళీ ఆపజయించాం అట్ల నుంచి అంటే మళ్ళీ ల్యాండ్ అవుట్ చేయలేదు కాబట్టి మరి దానికి మళ్ళీ ప్రతి నెల మళ్ళీ మినిమం ఛార్జీ కట్టాలని ఈ రకంగా మరి మన చేయవలసిన పనల్లో ఏంటంటే వాటర్ ట్యాంక్ సకమం ఆపజయించేశారు ఈ 21 నెలల నుంచి ఒక బస్తా సిమెంట్ కానీ ఒక బస్తా కంకర కానీ ఒక తట్ట ఇసిద్దో కానీ అక్కడ పనిచేయలేదు మరి ఆపజయించేసినందువల్ల మనకి డైరెక్ట్ కనెక్షన్ పంపులకి మన మోటార్ ద్వారా డైరెక్ట్గా మొత్తం అన్ని అపార్ట్మెంట్ మీద పై ట్యాంకులకు నీరు వెళ్ళేలాగా డైరెక్ట్ కనెక్షన్ పురమాయించాం ఎప్పుడో ఫిబ్రవరి 2019లోనే మనం ఎప్పుడైతే ముహూర్తం చేస్తామో దానికి 4 రోజుల ముందు నేను మన చైర్మన్ గారు చుండ్రు ప్రకాష్ గారు వచ్చి వాటిని చూసాం నీళ్ళు ఎలా ఎక్కుతున్నా లేదో అని బంగారులాగా ఎక్కినాయి ఇక చేయవలసిన పని ఒకే ఒకటి ఆ డ్రైనేజీ కనెక్షన్ కలపాలి అది 10-15 రోజులు సరిపోద్ది దీనికోసం అని చెప్పి దాన్ని ఆఫ్ చేసి కూర్చున్నారు నిన్నే సాక్షి పేపర్లు వేశారు ఈ కొత్త రంగులతో మేము పూర్తి చేసేస్తున్నాం అని చెప్పి పెద్ద లోపల అడ్వర్టైజ్మెంట్ రాశారు సాక్షి పేపర్లో చూడండి మన పేపర్లో ఉంది జిల్లా పేపర్లో మరి అందులో పూర్తి అయిపోయిన ఇల్లు మండపేటలో అని చెప్పి 4,500 వేశారు వాళ్ళే అంకి నేను చెప్పట్లేదు సాక్షి పేపర్లు వేశారు 4,900 4,496 అని చెప్పి మరి ఈ ప్రకారంగా పూర్తి చేసిన ఫ్లాట్లు ఇవ్వడానికి బాధ అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటి అనే విషయం నాకు అర్థమవట్లేదు ఇంకో విషయం చెప్తుంటారు మున్సిపాలిటీ కూడా కాదు మీ డోక్రా సంఘాల ద్వారా ధాన్యం ఖరీదు చేయించి
आ कमीशन तो अंत दीनमीद हक प्रती डोक्रा महिला प्रती डोक्रा संघ में महिला दी यजमान दी यजमा बिल्डिंग यजमा डोक्रा संघाली संघ सभ्युंदरू बिल्डिंग मन पड़ते दी पेंगे चूसर ने गवर्नमेंट पोगाने वील अकौंट डबू पटकेंट कड़द पब्लिक हेल्थ डिपार्टेंट वाल ट्रांसफर चेसा दगर दर रेल रूपये इंत बिल पनी तरह को मंदिर इवा स कंटल मध्य मध्य भोजना पे पैन पेवच्छ अंदर चोड़ कदा चोड़े अंदर पेदवा अब एक्मी राशि ले विषय इपड़ीवेनकते सैकिल गोप ये मोटर सैकिल लेनी इना उ अलगे एसी मिशन इला मन की कॉलनी चूस सकम कॉलनी पैगा एसी मिशन मर अनावसर अनावसर अवसर अंत चाल अवसर अंत कल मारता आदायूं कनीस अवसर पे बिल चक्कर मैं मीरंदर दी उपयोगी మీ అందరికీ నే శవనేగా మనం చేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।